2006లో కాలనీ ఇళ్ళు ఇచ్చినారన్న కాలనీ ఇళ్ళు ఇస్తే 2006 నుంచి బునాది కట్టుకోవడమే సరిపోయింది పిల్లల్ని పెంచుకోవడం చదివించుకోవడం తర్వాత ఇంకా పెళ్లి చేయాలని చెప్పి సౌదీ పోయినాను సౌదీ పోయి 3 లక్షలు తెచ్చినాను అవి బునాది వేసుకున్నాను అన్న బునాది వేసుకొని దానిపైన గుడి చేసుకొని కాపురం ఉంటున్నామన్న జేసీబీ తెచ్చి తోసేసి కబ్జా చేసేసినారన్న బంగారం కూడా పోయిందన్న డబ్బులు పోయినాయి బియ్యం పోయినాయి కూర అంతా పోయినాయి అన్న कलेक्टर गारिनी राष्ट्र व्याप्त समस्या डीके पट्टा वन टाइम सेटलमेंट पद वेल रूपये कड़ते कागता ఆ పిచ్చి కాయతం ఇచ్చారు ఇప్పుడు కాయతం పరిస్థితి ఏంటి బ్యాంక్ ఆ కాయతాలు చింపేసినారన్న నన్ను తీసుకురమ్మని చెప్పి తీసుకొని చింపేసినారన్న అంటే ఆ కాయతానికి విలువ లేదు తల్లి మీ దగ్గర 10000 రూపాయలు తీసుకున్నారు తప్ప కాయతానికి విలువ లేదు మేము వచ్చిన తర్వాత కర్ణాటకలో డికేటి భూములకు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి హక్కు మీకు కల్పిస్తున్నారా చాలా బాగుందని చెప్పారు అది ఇప్పటికి మా పార్టీలో పెద్దలందరూ అది పరిశీలిస్తున్నారు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టం మేము తీసుకొస్తాం తల్లి ధైర్యంగుండు మీకు నేను న్యాయం చేస్తాను ఓకేనా ఇట్రాండి ఒకసారి మీ ఫోన్ నంబర్ మీ వివరాలు ఇవ్వండి నేను మీకు ఫోన్ చేస్తాను మనోడు ప్రీమియర్ తీసుకోండి అరే ఇక్కడ మార్తంటే నేను ఎనికి తీసుకెళ్లిపోయా రాకేష్ అన్నా మాది బోయపల్లి మాకు బియ్యం కార్డులు ఇబ్బంది రాస్తారు మళ్ళీ ఎనికి తీసుకుని చేస్తారు మాకు ఇల్లు లేదు 10 మంది ఉన్నాం 10 మందికి 15 కేజీలు బియ్యం ఇస్తాడారు మేమేమి అడిగితే మీ అడిగి ఎమ్మెల్యే కదా ఇవ్వండి ఈడి ఇవ్వండి అడిగిపోండి అంటారు మా బిడ్డలు అందరము వాన వచ్చినా వర్షం వచ్చినా బయట పడుకుంటున్నాం ఇల్లు లేదు ఈ మాదిరి చేస్తున్నారు సార్ ఏమన్నా చేసేసుకుంటే మేము చేయొచ్చు అమ్మా ఇంకా ఎన్నాళ్ళని మనం ప్రభుత్వం చుట్టూ తిరుగుతాం బియ్యం కార్డు కూడా ఇప్పుడు బటన్ నొక్కితే అన్ని ఇంటికి వస్తున్నాయి కదా ఆన్లైన్ లో షాపింగ్ చేయొచ్చు ఆన్లైన్ లో సినిమా చూడొచ్చు మా మామగారు షో చూసారా అన్స్టాపబుల్ చూసారా నేనే బెటర్ అనుకున్నా ఆయనకన్నా सो సినిమాలు చూడొచ్చు అన్నీ చూడొచ్చు కానీ ప్రభుత్వం మీ దగ్గర రాట్ల ఇంట్లో ఎవరైనా పుడితే ఇమిడియట్ గా రేషన్ కార్డ్ కి అనుసంధానం చేయొచ్చు కదా వాళ్ళకి ఎందుకంటే బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది చేయరు ఇంట్లో పెళ్లి జరిగితే రేషన్ కార్డ్ విభజించొచ్చు కదా అది చేయరు ఇయన్నీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది తల్లి చాలా తేలిక చేయొచ్చు దాదాపు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి అవునా లేదా చేతుల పైకెత్తండి ఫోన్ లేని వాళ్ళు చేతుల పైకెత్తండి ఫోన్ లేని వాళ్ళు ఫోన్ లేని వాళ్ళు ఏం 5% మందికే లేదు మా అవ్వలకే లేవు ఫోన్లు సో ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి వాట్సాప్ ఇంకా నాకన్నా బాగా మీరే వాడతారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వదిలిపెట్టరు సో అట్లా మీకు టెక్నాలజీ మీ జోబులో ఉన్నప్పుడు ప్రభుత్వ సేవ కూడా మీకు డైరెక్ట్ గా రావాలి